హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ భీమవరం రుచులు. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు రెసిపీ వచ్చి మటను శనగపప్పు కర్రీ అండి. పలావ్లోకి కాంబినేషన్ అండి రెండును, చాలా బాగుంటుంది కర్రీ. ఇది చేసే విధానం చూద్దాము. చూడండి, చూపించి కడాయి పెట్టుకున్నాను. ఇప్పుడు దీంట్లో ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ అండి, ఒక రెండు స్పూన్ల ఆయిల్. నూనె ఆయిల్ వేడెక్కింది, నూనె పచ్చిమిర్చి వేస్తాను. ఇప్పుడు వెంటనే ఆనియన్స్ కూడా వేసుకోవాలి. అది చిన్న ఉల్లిపాయ అండి, ఇది కర్రీ కర్రీ వేసాను. ఉల్లిపాయ ఎక్కువ వేసుకుంటే మటన్ కర్రీ టేస్ట్ వచ్చేస్తుంది. పప్పు శనగపప్పు టేస్ట్ రావాలంటే ఉల్లిపాయ తక్కువ వేసుకోవాలి, బాగా వేగాలండి. ఇది ఇది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాక వేగాలి, ముక్క బలంగా కనిపించకూడదు. ఇప్పుడు ఇది బాగా వేగాలంటే మనం దీంట్లో ఏం చేయాలి, ఉప్పు వేసుకోవాలి కదా. తీసుకున్న ఉప్పులో కొంచెం ఉప్పు వేస్తున్నాం దీంట్లో. ఇది ఏదో చూపిస్తాను. కొంచెం కొత్తిమీర, కొత్తిమీర ఈ టమాటా ముక్కలు కూడా వేసుకుంటున్నాను. ఇంకా ఇంకో విధానం మీతో పాటు మా ఇంట్లో చాలా ఇష్టంగా తింటారండి అందరూ. బాగుంటుంది, దాని కాంబినేషన్ మించింది ఏదీ లేదు. ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఈ పచ్చివాసన పోయేదాక ఇది వేసుకోవాలి. మనం చేసే విధానం మారుతుందండి, కానీ వచ్చే టేస్ట్ మాత్రం ఒకే విధంగా ఉంటుంది. కానీ చాలా బాగుంటుందండి కర్రీ వేసేవారు. ఇది ఒక 5 నిమిషాలు మసాలా వేసిపోయింది. దీంట్లో ఇప్పుడు మటన్ వేసుకుందాం. బాగా కనిపిస్తుంది. దీంట్లో ఇప్పుడు కట్ చేసేసుకుందాం మనం. దీని తర్వాత కారం వేసుకోవచ్చు. ఈ పసుపు మసాలా ఉప్పు దీనికి బాగా పట్టాలి. ఉప్పు అయితే ముందే వేసుకోవాలండి. మటన్ కొంచెం ఉడికాక ఉప్పు వేద్దామంటే అప్పుడు ముక్క సప్పం వచ్చేస్తుంది. దానికోసం నేను సగం ఉప్పు వేసేసాను. కొంచెం మధ్యాహ్నం మిగతా వేయచ్చు. ఇది కొద్దిసేపు మనం మూత పెట్టేసుకుందాం. అరవస్తుందండి, చాలా బాగుంది. మసాలా టేస్ట్ చాలా బాగుంది. దాన్ని నేనైతే ఓన్లీ ఇంట్లో తయారు చేసుకుంటానండి. అల్లవల్లి పేస్ట్ 4 రోజుల ముందు చేసి ఉంచుకోను. ఎప్పటికప్పుడు ఫ్రెష్ తీసుకుంటానండి. బాగుంటుంది, ఫ్రెష్ అయితేనే కర్రీ టేస్ట్ వస్తుంది. కానివ్వండి, ఇంట్లో వాటర్ పోస్తాను. ఈ వాటర్ అంటే వేరే వాటర్ పోయకూడదు. ఈ శనగపప్పులో వచ్చింది కదండి, అదే వాటర్ పోసుకోవాలి. ఇంకా కదా ఎలా ఉంది, పోసుకుంటేనే తినాలి అనిపిస్తుంది. ఇప్పుడు అలా ఉంది ఇది. దీంట్లో మనం శనగపప్పులో వచ్చిన వాటర్ ఉంది కదా, అది వేసుకుందాం. ఇప్పుడు దీంట్లో శనగపప్పులో వాటర్ ఉండకూడదు. ఇంకా మనం లాస్ట్నే వేస్తాం అండి ఇది. ఇది వేసేటప్పుడు ఇంకా వాటర్ ఉండకూడదు దీంట్లో. మొత్తం ఇప్పుడే వేసేసుకోవాలి, దీంట్లో తీసేసుకోవాలి వాటర్. అందుకు వేరే వాటర్ ఎందుకని ఇదే పోసేసాను. ఇలాగ ఇంకా కుక్ అవ్వాలి కదా. ఇది కుక్ అవ్వడానికి ఎలా లేదన్నా 20 నిమిషాలు పడుతుంది. ఉడికిపోయిందండి, ముక్క అయితే మెత్తగా అయిపోయింది. ఇప్పుడు దీంట్లో చూడండి, చూడండి మెత్తగా అయిపోయింది ముక్క. కొద్దిగా ధనియాల పౌడర్ వేస్తున్నాను. కసూరి మెత్తి అండి కొద్దిగా వేస్తున్నాను. ఇలా నలిపేసుకోవాలి కర్రీలోకి. ఉప్పు చూసుకోవాలి. చూసారు కదండి గ్రేవీకి ఎంత బాగా వచ్చిందో కర్రీ. కొద్దిగా కళ్ళు ఉప్పు వేస్తున్నానండి, ఉప్పు తగ్గింది. చూసారా గ్రేవీ ఎలా వచ్చిందో కర్రీ. ఇలా రావాలండి, ఇలా వస్తే కర్రీ చాలా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో మనం శనగపప్పు వేసేసుకోవచ్చు. 150 గ్రాములు ఉంటుందండి శనగపప్పు. ఇది ఇది వేసుకుంటే పలావ్లోకి కర్రీ చాలా బాగుంటుందండి. అలాగే వండుకోవాలి కర్రీ అయితే. చూసారా కారం కూడా తగ్గించేసాను. మటన్ కర్రీలోకి అయితే మామూలుగా వండుకుంటే కారం ఎక్కువ పడుతుందండి. ఇది స్పైసీ ఎక్కువ ఉండకూడదు పలావ్లోకి కాబట్టి కర్రీ ఇలాగే ఉండాలా.
ఇప్పుడు గరం మసాలా వేసుకున్నాం దీంట్లో. ఇటువంటి గరం మసాలా చిటికెడు వేస్తున్నాను. కొద్దిగా కొత్తిమీర, కాసంత నిమ్మరసం. ఇలా దగ్గర కంటే ఉండాలండి కర్రీ. వాటర్ వాటర్గా ఉంటే మాత్రం అస్సలు బాగోదు. పప్పు కూడా 2 విజిల్లే రానివ్వాలి. ఎక్కువ విజిల్లు వచ్చినా పప్పు కూడా మెత్తగా అయిపోతుంది. 2 విజిల్లు వస్తే సరిపోతుందండి శనగపప్పు. నేను కుక్ అయిపోయాక మీకు చూపించాను శనగపప్పు 2 విజిల్ అయితే సరిపోతుందండి. ఇదిగోండి కర్రీ ఇంకా రెడీ అయిపోయింది. ఇది శనగపప్పు వేసాను కదండి మటన్లో, దానికోసం కొద్దిగా నెయ్యి వేస్తున్నాను దీంట్లో. ఇలా నెయ్యి వేసుకుంటే లాస్ట్లో కమ్మగా ఉంటుందండి కర్రీ. కలుపుతాను. ఎలా ఉందండి, బాగుంది కదా కర్రీ ఇది? మీరు ఒకసారి ట్రై చేయండి చూడండి. శనగపప్పు మటన్ కర్రీ అండి రెడీ అయిపోయింది. ఈ కర్రీ అండి పలావులకు బాగుంటుందండి, చాలా బాగుంటుంది. వైట్ రైస్లకు కూడా బాగుంటుంది. ఇలా చేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి కర్రీ. కర్రీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము చేసే ప్రతి రెసిపీ మీ వరకు వస్తుంది. మరిన్ని మంచి రెసిపీలతోనండి మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దామండి. బాయ్.